తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ రాజబాబు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న విద్యార్థిని బీవి వినీత సేవ్ ద గర్ల్ చైల్డ్ అంశంపై ద్వితీయ స్థానాన్ని సాధించిందని జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ త్రినాథరాజు తెలిపారు. రాజబాబు కళాశాల నుండి ప్రతి ఈవెంట్లో ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి జిల్లాలో జరిగే పోటీలకు రాజమహేంద్రవరం కళాశాలకు పంపించామని తెలిపారు. ఈ పోటీలో వ్యాసరచన సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే అంశంపై కళాశాల నుండి విబి వినీత ద్వితీయ స్థానంలో గెలుపొందిందని, వినీతకు జిల్లా సబ్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు 5,000 రూపాయల నగదును అందజేశారన్నారు. మనకి సేవ్ ది గర్ల్ చైల్డ్ అన్నటువంటి అంశం మీద మొదట కళాశాల లెవెల్లోనూ వివిధ రకాలంటే ఎలక్యూషన్, ఎస్ఐ రైటింగ్, అలాగే డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఈవెంట్లోనూ ఒక ముగ్గురు విద్యార్థులు చొప్పున ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోరుకొండ నుంచి 9 మంది విద్యార్థులు రాజమండ్రిలో జరిగినటువంటి జిల్లా పోటీలకి పోటీ పడి అందులో ఎస్ఐ రైటింగ్ నుంచి బాల వీర వినీత అనే అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది, అమ్మాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ తెచ్చుకుంది. నిన్న కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. దీనికి మన కళాశాల నుంచి తెలుగు మేడం గారైన వరలక్ష్మి గారు అమ్మాయి కూడా ఎకంపెన్ అయ్యారు. దీనికి ఈ అమ్మాయి ఇలాగ విజయం సాధించడంలో సహకరించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అమ్మాయికి కూడా శుభాకాంక్షలు. అమ్మాయి చదువులో కూడా మరింతగా రాణించాలని, కాలేజీకి ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తాను. నాన్న, నువ్వు ప్రైజ్ వచ్చింది కదా, ఏ టెస్ట్లో వచ్చింది? ఆడపిల్లలో ఎస్ఐ రైటింగ్? ఎక్కడ రాసిందా? ఇక్కడ ఫస్ట్ మా కాలేజీలో జరిగాయి. ఇక్కడ సెలెక్ట్ మేము సెకండ్ సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ రాజమండ్రిలో పెట్టడం జరిగింది. అక్కడ మేము సెకండ్ వచ్చాం. అంటే కార్పొరేట్ స్కూల్ మీద గవర్నమెంట్ స్కూల్ గ్రేట్ అన్నారు, ఉదాహరణగా అనుకుంటున్నాను. ఎందుకని? అక్కడ ఫీజు తీసుకున్నా ఎలా ఉంటుందో స్టడీ ఇక్కడ ఇంకా బాగుంటుంది సార్. గవర్నమెంట్ స్కూల్ బాగుంటుంది సార్. నీళ్ళ వల్ల గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం.